దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. 1969లో ఇందిరాగాంధీ ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? వాటి మూలధనం ఎంత? రూపాయలు 14.50 కోట్లు పైబడి. బొకారో ఇనుము బుక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1964వ సంవత్సరంలో. ఢిల్లీ సుల్తానుల కాలంలో కరెన్సీ అయిన వెండి టంకను ఎన్ని జిత్తాలుగా విభజించారు? 48 జిత్తాలుగా. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు అయిన సంస్థలు ఏవి? కేంద్ర గణాంక శాఖ, భారతీయ టెలిఫోన్ ఇండస్ట్రీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ముష్రిఫ్ ఏ మయాలిక్ శాఖను ఏ అధికారి అని అంటారు? అకౌంటెంట్ జనరల్ అధికారి. ముస్తాఫ్ ఏ మయాలిక్ శాఖను ఏ అధికారి అని అంటారు? ఆడిటర్ జనరల్ అధికారి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధిక మూలధనం అందుబాటులో ఉన్నప్పటికీ మన ప్రభుత్వాలు చిన్న పరిశ్రమల స్థాపనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకు గల కారణం ఏమిటి? కేంద్రీకరణకు బదులుగా వికేంద్రీకరణ సాధ్యమవుతుంది. శ్రమ సాంద్రత పరిశ్రమలు కావటం వల్ల నిరుద్యోగ సమస్యను కొరంత తగ్గించవచ్చు, ప్రాంతీయ అసమానతలను తగ్గించవచ్చు. ఢిల్లీ సుల్తానుల కాలంలో భారతదేశం నుంచి వస్తువులు, ఉత్పత్తులు ఏ దేశాలకు మరియు ఏ విధంగా ఎగుమతి అయ్యేవి? ఎర్ర సముద్రం మరియు పర్షియన్ ఎడారిని ఆనుకొని ఉన్న దేశాలకు మరియు ఆగ్నేయాసియా దేశాలకు, గంగానది ఒడ్డున ఉన్న సంపదనంతా పీల్చేసి థేమ్స్ నది ఒడ్డున కక్కే స్పాంజీ లాంటిదే భారతదేశంలోని బ్రిటిష్ వారి పాలన అని పేర్కొన్న నాయకుడు ఎవరు? సుమల్లివాన్. రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టే విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1924వ సంవత్సరంలో. ఏ కార్యక్రమ పనితీరును పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది? సమాజ అభివృద్ధి కార్యక్రమం, జాతీయ విస్తరణ సేవా పథకం. భారతదేశంలో 7వ ప్రణాళికలు అమలు కావడానికి సంబంధించిన సంవత్సరం ఏది? 1985, 1990. 1977 శ్రామిక విధానం తీర్మానం మరియు ప్రాధాన్యత ఏమిటి? చిన్న తరహా పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం. బ్రిటిష్ వారు ఏ యుద్ధం తర్వాత మొఘల్ చక్రవర్తి నుంచి శిస్తు వసూలు చేసే హక్కును అధికారికంగా పొందారు? బాక్సర్ యుద్ధం తరువాత. మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలకు భూమార్గాన జరిగే వ్యాపారం ఎవరి చేతిలో ఉండేది? ముల్తానీల చేతిలో. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలానికి చెందిన ప్రాజెక్టులు ఏవి? బాక్రానంగల్ ప్రాజెక్ట్, హీరాకుడ్ ప్రాజెక్ట్, మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్. దాబీర్ శాఖను ఏ అధికారి అని అంటారు? గుమస్తా అధికారి. మన దేశంలో సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఏ బడ్జెట్ను ప్రవేశపెడతారు? రైల్వే బడ్జెట్ను. పెట్టుబడుల ఉపసంహరణలపై సి రంగరాజన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏవి? కీలక రంగాలలో 49% పెట్టుబడులు ఉపసంహరణ చేయవచ్చని సూచించారు. కీలక రంగాలు కాకుండా మిగిలిన వాటిలో 49% పెట్టుబడులు ఉపసంహరించవచ్చని సూచించారు. ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటును సూచించారు.
వస్త్ర పరిశ్రమను లైసెన్సింగ్ నుంచి ఎప్పుడు తొలగించారు? 1993లో. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి రాబోయే ఆదాయాలను చేయబోయే ఖర్చుల గురించి అంచనా వేసే వార్షిక నివేదికను ఏమంటారు? బడ్జెట్. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి రాబోయే ఆదాయాలు చేయబోయే ఖర్చుల గురించి అంచనా వేసే వార్షిక నివేదికను రాజ్యాంగంలో ఎన్నో నిబంధన తెలియజేస్తోంది. 112వ నిబంధన. 1997లో చేనేత రంగంపై ఏ కమిటీని నియమించారు? మీరాసేత్ కమిటీని. 1998లో ఏ కమిటీ సిఫార్సుల మేరకు చక్కెర పరిశ్రమలను లైసెన్సింగ్ విధానం నుంచి తొలగించారు? మహాజన్ కమిటీ. దేశంలో తీర ప్రాంతాలు ఉత్తర మధ్య భారతదేశాల మధ్య జరిగే వ్యాపారం ఎవరి చేతిలో ఉండేది? మార్వాడి గుజరాతీల చేతిలో. మహల్వారీ విధానంలో ముందుగా బ్రిటిష్ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఎన్నో వంతు వాటాను కోరుకుంది? 2/3. పంచవర్ష ప్రణాళికలో వకీల్ బ్రహ్మానంద ఎన్నో ప్రణాళికకు చెందినవారు? 7వ ప్రణాళికకు. వకీల్ శాఖను ఏ అధికారి అని అంటారు? ఆర్థిక శాఖ అధిపతి. అప్పటి కరెన్సీ అయిన టంకాలో 40వ వంతు విలువ కలిగిన 1/40 బహర్లీ అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బహల్లాల్ లోడి. మన దేశంలోని వలసలకు, ముఖ్యంగా మహిళల వలసలకు కారణం ఏమిటి? వివాహం. పంచవర్ష ప్రణాళికలో డిసిధార్ ఎన్నో ప్రణాళికకు చెందినవారు? 5వ ప్రణాళికకు. అంత్యోదయ పథకాన్ని దేశంలో తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1977లో. వలసల్లో ముఖ్యంగా నైపుణ్యం లేని శ్రామిక వలసలు మన దేశం నుంచి ఏ దేశానికి జరుగుతాయి? పశ్చిమాసియా దేశాలు. ఎయిర్ ఇండియాను ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1953లో. 2000లో సత్యం కమిటీ సిఫార్సుల మేరకు ఏ పాలసీని ఏర్పాటు చేశారు? నేషనల్ టెక్స్టైల్ పాలసీని. దివాన్ ఇ రియాసత్, షహాన్ ఇ మండీ అనే ప్రభుత్వాధికారులను ఎవరు నియమించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. 1956 పారిశ్రామిక విధానం తీర్మానం మరియు ప్రాధాన్యత ఏమిటి? ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యం. నౌరోజీ రచించిన గ్రంథం ఏది? పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పరిశ్రమలు లైసెన్సులను పొందాల్సి ఉంది? 5 పరిశ్రమలు. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఎటువంటి పరిశ్రమ? అతి పురాతనమైన పరిశ్రమ. ఇది అత్యంత మందికి ఉపాధిని కల్పించే అతిపెద్ద పరిశ్రమ. ఇది శ్రమసాంద్రిత పరిశ్రమ. పంచవర్ష ప్రణాళికలో అశోక్ మెహతా ఎన్నో ప్రణాళికకు చెందినవారు? 3వ ప్రణాళికకు. తక్కావి రుణాలను మొదటిగా మన దేశంలో ఎవరు ప్రవేశపెట్టారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1955వ సంవత్సరంలో. భారతదేశంలో మొదటిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు? దాదాభాయ్ నవరోజీ. ఏ పథకాన్ని విలీనం చేయడం ద్వారా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు? SGR+NFFWP. 1973లో ఎవరి సూచనల మేరకు పారిశ్రామికీకరణ
విధాన ప్రకటన చేశారు ఆర్సి దత్. బ్రిటిష్ వారు భారతదేశానికి దేనికోసం వచ్చారు? వ్యాపారం కోసం. భారతదేశంలో 5వ ప్రణాళికలు అమలు కాలానికి సంబంధించిన సంవత్సరం ఏది? 1974, 1978. పంచవర్ష ప్రణాళికలలో మధు దందావతే ఎన్నో ప్రణాళికకు చెందినవారు? 9వ ప్రణాళికకు. 1991 పారిశ్రామిక విధానం తీర్మానం మరియు ప్రాధాన్యత ఏమిటి? ప్రైవేట్ రంగానికి అత్యధిక ప్రాధాన్యం. విలియం బెంటిక్ కాలంలో మహల్వారీ విధానంలో శిస్తును ఎంత శాతం తగ్గించాడు? 50%. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? దాదాభాయ్ నవరోజీ. భారత ఆహార సంస్థ ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1965 సంవత్సరంలో. భారతదేశంలో 12వ ప్రణాళికలు అమలు కాలానికి సంబంధించిన సంవత్సరం ఏది? 2012, 2017. ఎవరి భావాలు మహల్వారీ విధానం ఏర్పడటానికి కారణమయ్యాయి? 1833 హల్డ్ ముఖంజీ మొమరాండంలో వ్యక్తమైన భావాలే ఈ మహల్వారీ విధానం ఏర్పడటానికి కారణమయ్యాయి. 1948 పారిశ్రామిక విధానం తీర్మానం మరియు ప్రాధాన్యం ఏమిటి? మిశ్రమ ప్రాధాన్యం. పంచవర్ష ప్రణాళికలలో ప్రణబ్ ముఖర్జీ ఎన్నో ప్రణాళికకు చెందినవారు? 8వ ప్రణాళికకు. సుల్తాన్కు చెందిన సొంత భూమిని ఏమని పిలిచేవారు? ఖలీసా. 1960 ఆదాయ అసమానతలను పంపిణీలో పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? మహాల్నో బీస్ కమిటీ. వరదలు కరువులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గ్రామీణ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇచ్చే రుణాలు ఏమంటారు? తక్కావి. సుల్తానుల కాలంలో పరిగణ అధికారిని రెవెన్యూని ఏమని పిలిచేవారు? అమిల్. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో బీమా కంపెనీలను నియంత్రించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని ఎక్కడ స్థాపించారు? హైదరాబాద్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.